ఆల్రెడీ మైక్ ఉంది హేమమాలిని దగ్గర. హాయ్ రాకేష్ గారు, కెన్ యూ పాస్ ద మైక్? హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలిని. హలో. యా, సో గుడ్ టు సీ. ట్రైలర్ చాలా చాలా బాగుంది. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఈస్ దట్ వై యూ చూస్ వినోద్? ఎందుకంటే చాలా విలనిజంగా చాలా మంచి రగడ్ లుక్స్ అన్ని ట్రై చేస్తున్న అతన్ని ఒక ఊసరవల్లి టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్కి ఎందుకు బిల్డ్ చేయాలని అనిపించింది? వై? ఓకే, ఇనిషియల్గా మేము చాలా ఆడిషన్స్ చేసామండి. తెలుగులోనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మేము చేయటం జరిగింది. తర్వాత మాకు మేము ఏం రియలైజ్ అయ్యామంటే ఇక్కడ మనకి దొరకలేదు. అన్ఫార్చునేట్లీ మనకి ఇక్కడ దొరకలేదు. తర్వాత మేము సరే క్లోజర్ టు మన తెలుగు నేటివిటీ చూసుకున్నాం. అప్పుడు మేము ఆడిషన్లోనే మాకు వినోద్ దొరికాడు అనమాట. అండ్ వాట్ యు రైట్లీ సెడ్ ఇస్ ఇప్పుడు తిని చేసిన ప్రీవియస్ ఫిలిమ్స్ తీసుకోండి, అదంతా ఇంటెన్స్ అండ్ విలనిజం అదంతా ఉంటుంది. బట్ ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్ అమ్మ. అసలు మీరు సినిమాలో చూస్తారు కదా, అసలు యాక్చువల్లీ నా పేరు శివలోనే హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాక్చువల్లీ. యా యా, సో వి ఆర్ వెరీ లక్కీ టు హావ్ వినోద్. సో వినోద్ నే స్క్రిప్ట్ చూస్ చేసుకుంది అంటారు? స్క్రిప్ట్ వినోద్ నే చూస్ చేసుకుంది. ఐ బిలీవ్ దట్ స్క్రిప్టే అందరిని చూస్ చేసుకుంటుందండి, నా బిలీఫ్ అయితే అదే. సో ఇన్ దట్ వే యా. వినోద్ గారు, సో హాయ్. సో మీకు ఎలా అనిపించింది స్ట్రైట్ అవే తెలుగు ఫిలిం యాజ్ ఎ మెయిన్ లీడ్గా యు ఆర్ డూయింగ్ దిస్? సో ఎలాంటి ఛాలెంజెస్ అనిపించింది యాక్చువల్లీ? ఎనీ లాంగ్వేజ్ బ్యారియర్ ఏమన్నా అనిపించింది? తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు యాక్చువల్లీ మీరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యా, డెఫినెట్లీ లాంగ్వేజ్ ఒక ఛాలెంజ్. దెన్ ఈ స్క్రిప్ట్ చాలా రియలిస్టిక్ అప్రోచ్ అండి. సో ఆ వరల్డ్, ఆ లైఫ్ అది కొంచెం అవే ఫర్ మీ. సో అది కొంచెం ఛాలెంజ్. దెన్ బట్ వీ రిహర్స్డ్ అ లాట్. వీ రిహర్స్డ్ వన్ అండ్ హాఫ్ మంత్స్కి వీ రిహర్స్డ్. సో దట్ హెల్ప్ మీ అ లాట్. యా, హాయ్, ఐమ్ శ్రీవత్సన్. హాయ్ శ్రీవత్సన్. హాయ్ వినోద్, యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. యా, సో హౌ డిడ్, ఐ మీన్, సీయింగ్ లైఫ్ ఫ్రమ్ టూ ఎండ్స్ ఆఫ్ ద స్పెక్ట్రమ్, లైక్ అ చైల్డ్ యాక్టర్ అండ్ అ మెచ్యూర్డ్ యాక్టర్, ఐ మీన్, కుడ్ యూ జస్ట్ టెల్ అ లిటిల్ బిట్ ఆఫ్ యువర్ జర్నీ అండ్ లైక్ how different was it back then and now? Yeah. I mean, oh god, okay, I have to look back. Yeah, it is totally different, because as a child artist I didn't even know what I was doing. I was not at all aware of the things going around me. You know, I just go to the shoot, whatever they say I'll do, that's it. Even as an actor, I didn't have much you know, in me at that time. But now it feels like, oh god, okay, this we have come, it took these many years to at least, you know, get small maturity as an actor. So yeah, it feels long ago, so long ago, like that. Playing Lakshman, I mean, Lakshman is actually not an easily likable character. I mean, ultimately, he's a flawed character, but he is the protagonist of the film. So, yeah. How do you actually connect with such a character? Because, I mean, our belief system and everything will be totally different in real life, but you need to find a soul to play it. So, how did you find the soul of Lakshman while you played it? Yeah, very interesting question. Because, as you said, this character is... how to say it, it's very lovable and you will love to hate him, that kind of a character. So that was the first attraction towards this character. And the one point I could hold on is, whatever he does, it will be very honest to from himself. It will be very honest. He believes in whatever he does. So that was the one point I could hold on as an actor to perform. And I've done many negative characters, okay, so but adantha chala extreme negative characters. Idi Lakshman ela cheppali, mana neighborhood lo or mana intlo unna oka villain. So idi inka chala dangerous negative character idi. Can I have the director, please? Sir, ee sector of life, like, ante ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ లోవర్ మిడిల్ క్లాస్ లైఫ్ని మీరు ఆ రిలేషన్షిప్ అనేది మీరు ఎలా
పోర్ట్రే చేశారు, బికాస్ ఇది అల్టిమేట్లీ వీళ్ళు విడిపోవాలని కోరుకోవాలా లేకపోతే కలిసి ఉండాలని కోరుకోవాలా, ఇట్స్ యాక్చువల్లీ అ వెరీ డిఫికల్ట్ బ్యాలెన్స్ టు, అంటే రెగ్యులర్ రిలేషన్షిప్లో అయితే మనకి వీళ్ళిద్దరు కలవాలి ఆఖరికి అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే క్లియర్లీ వరలక్ష్మి ఈజ్ ద మోర్ రెస్పాన్సిబుల్ పార్ట్నర్ అండ్ హీఈస్ ద ఇర్రెస్పాన్సిబుల్ పార్ట్నర్. సో ఇలాంటి రిలేషన్షిప్ని పోర్ట్రే చేయడంలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి? సో డెఫినెట్గా మీరు అన్నదే అండి, అంటే ఇప్పుడు వాళ్ళు కలవాలా విడిపోవాలా ఉండాలా వద్దు అన్నది మనకి సినిమా చూస్తున్న ప్రాసెస్లో ఒకటి అనిపిస్తుంది కదా. సో నేను ఫైనల్గా నేను గట్ ఫీలింగ్గా తీసుకుంది ఏంటంటే కలవాలి లేకపోతే వద్దు అని ఈ సిస్టమ్స్లో కాకుండా ఒక డిసిషన్ ఎవరు ఎలా తీసుకున్నారనేది చెప్పడమే మెయిన్ ఇంపార్టెంట్ లాగా తీసుకున్నాను. ఎవరే డిసిషన్ తీసుకున్నారు ఎలా తీసుకున్నారు దాని సిచ్యువేషన్ ఏంటనేది మేజర్ టార్గెట్గా పెట్టుకున్నాను. సో సెకండ్ ఏంటంటే ఈ లైఫ్ని చాలా దగ్గర నుండి నేను చూశాను అది. సో మేజర్ క్యారెక్టర్స్ని ఇలా ఇన్వాల్వ్ చేయడానికి రీజన్ ఏంటంటే రియల్ లైఫ్లో చాలామందిని చూసాము, వాళ్ళతో ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్స్లో ట్రావెల్ అయ్యాం కాబట్టి. సో దాన్ని కొంచెం కామిక్ సెన్స్లో ఒక కామెడీ వేలో సీరియస్ కాకుండా చెప్పే విధంగా ట్రై చేశాను. సో నాకు వన్ ఆఫ్ ద ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిలిం మేకింగ్కి నేను బాగా ఇష్టపడే డైరెక్టరు రాజ్కుమార్ హిరాణి గారు, జంజాల్ గారు. వాళ్ళు ఒక ఫన్ని క్రియేట్ చేస్తూనే ఉంటారు, అట్ ద సేమ్ టైం ఒక చిన్న ఏదో ఒక సోషల్ థీమ్ ఇంటర్నల్గా రన్ అవుతుండదు. సో ఆ బేస్లో ప్లాన్ చేశాను. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. అదే యాక్చువల్ ఇప్పుడు మీరు చెప్పారంటే చాలా దగ్గరగా చూశానని చెప్పేసి. అవును సార్. అయితే ఈ లత్కోర్ లక్ష్మణ్ అనే క్యారెక్టర్ని అంటే మీ రియల్ లైఫ్లో ఎవరు అది, మీరా మీ ఫ్రెండ్సా లేకపోతే ఎవరన్నా ఎవరైనా ఉన్నాయా క్యారెక్టరిస్టిక్స్? అంటే ఫస్ట్ నేనే ఉన్నాను సార్ ఒక ఒక టైంలో, దాని తర్వాత స్లో స్లోగా నా ఫ్రెండ్ సర్కిల్లో ఇంకా కొంచెం దాని హెవీనెస్ చూశాను. సో నాకన్నా బెటర్గా చాలా మంది ఉన్నారనే ఉద్దేశంతో దీని మీద ఫోకస్ చేసి తీద్దామనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకున్నాను. మరి క్రెడిట్స్ ఇస్తారా వాళ్ళకు కూడా ఇప్పుడు నెక్స్ట్? ఇది డెడికేట్ చేస్తాం సార్ క్రెడిట్స్ కదా. నీలగిరి గారు, అనుష గారు, అనుష గారు అంటే యాక్చువల్లీ మీరేమో ఇక్కడ చూడడానికి కొంచెం మోడర్న్గా ఉన్నారు, అక్కడ చూస్తేనేమో అసలు మామూలు చీర కట్టుకుని ఒక 10 మందితో గొడవ పడతా అలా కనిపిస్తున్నారు కదా. సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏంటంటే జస్ట్ డైరెక్టర్ చెప్తే చేసేయడానికి ఉండదు యాక్చువల్గా. మీకు కూడా ఏదైనా రియల్ లైఫ్ అంటే వాళ్ళు అలాంటివి చూసి అలాంటివి బాగా ఇచ్చేస్తే తప్ప నుంచి. సో మీ తరపు నుంచి దానికి ఎలాంటి ఎఫర్ట్ పెట్టారు? సో అది ఎలా స్క్రీన్ మీద ఎలా ట్రాన్స్లేట్ అయింది? హాయ్ అండి. అది మీరు చెప్పినట్టే యా ఫర్ మీ ద ఇన్స్పిరేషన్ ఫర్ ద ఉమెన్ అరౌండ్ మీ, లైక్ నా మెయిన్లీ మై మదర్ ఆర్ ద మై మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఎలా ఉంటారో, అంటే ఆ చిన్న చిన్న డ్రీమ్స్ ఏముంటాయో ఫస్ట్ ఏదైతే ఫ్యామిలీ వస్తుంది అలాంటి ఒక థాట్ ప్రాసెస్. ఇప్పుడు ఈవెన్ మై మదర్ ఫర్ దట్ మ్యాటర్, షీ వాజ్ మెయిన్లీ పర్సిస్టెంట్ అబౌట్ ఇది, నేను యాజ్ అ ఉమెన్ ఐ హ్యావ్ టు బీ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, బాగా చదువుకోవాలి, ఇలాంటి ఒక థాట్ ప్రాసెస్లో షీ వాజ్ దేర్. సో అది ఈ క్యారెక్టర్ కూడా ఒక కొడుకు ఉంటాడు, సో హీ హ్యాస్ టు గో టు ఇంగ్లీష్ మీడియం, ఖచ్చితంగా నేను ఇంగ్లీష్ మీడియంకే పంపిస్తాను, ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో నేను ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ని నా చుట్టూ ఉన్న లైక్ మదర్స్ దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను, అది అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. రాకేష్ గారు, అంటే మీరు జస్ట్ బాహుబలిలో ఒక ఇది సినిమా అంటే ఒక క్యారెక్టర్లో కనిపించారు, దాని తర్వాత హీరో కింద కూడా ఒక సినిమా చేశారు, అంటే రాకేష్ బాగా అంత డబ్బులు ఉన్న వ్యక్తి అంటే బ్యాక్ టు బ్యాక్ ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్తున్నారు సార్? అదే సార్, ఫస్ట్ యా డబ్బులు అనేది డెఫినెట్గా అవసరం సినిమా చేయడానికి, కానీ బేసికలీ సినిమా పిచ్చి ఇప్పుడు కొన్ని స్టోరీస్ చెప్పాలనిపిస్తుంది మనకి, అది నేను యాక్టర్గా చెప్పచ్చు, కొన్ని ఏమో నేను యాక్టర్గా చెప్పలేని కొన్ని స్టోరీస్ ఉంటాయి, అదేమైనా ఎట్టి పరిస్థితుల్లో చెప్పాలని మనకి ఒక స్టార్ట్ అవుద్ది ఎందుకో చిన్నగా స్టార్ట్ అయ్యి. సో నాకేంటంటే అదే డబ్బులు అనేది తెచ్చుకోవటమే సార్, ఒక బడ్జెట్ వేసుకుని ఇలాంటి పలానా కథకని ఇంకా వాళ్ళని వీళ్ళని అడిగి తెచ్చుకోవటం ఇంకా. సో యా క్యూఆర్ కోడ్ స్కాన్ చేశారా దానికి కూడా ఏమన్నా? లేదులే సంతకాలు, ఇప్పుడే వచ్చింది ఐడియా, ఇప్పుడే వచ్చిందా? ముందు వచ్చేసేవాళ్ళు అయితే యాక్చువల్గా పురిజనాలు వచ్చిన తర్వాత ఏంటంటే సినిమా స్టైలే కాదు సినిమా టైటిలింగ్ స్టైల్ కూడా మారిపోయింది, ఒక ఈడియట్ ఇలాంటి వాటితో కూడా బ్లాక్ బస్టర్లు కొట్టారు. అవునండి. దీనికేమో ప్యాక్ మెడదను సీరియస్ పెట్టారు, లోపల చూస్తేనేమో లత్కోర్ లక్ష్మణ్ చేసే పనులు మామూలుగా లేవు. ఆ లత్కోర్ లక్ష్మణ్ అంటే ఇంక ఈజీగా కనెక్ట్ అయ్యేదేమో జనాలకి? యాక్చువల్గా అలా కూడా ట్రై చేసామండి, ఇంట్రెస్టింగ్గా హీరో క్యారెక్టర్ మీద వెళ్ళిపోదాం, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అనేది మొత్తం హీరోయిన్ నుంచే ఉంది కాబట్టి హీరో టైటిల్ మీద వెళ్తాం. కానీ కోర్ అనేది మాకు సడన్గా మళ్ళీ కొంతవరకు బాగానే ఉంటుంది, ఎక్సైటింగ్ ఎక్సైట్ చేయొచ్చు, బట్ కోర్ అది కాదు, కోర్ ఇంకొకటి అది. సో కోర్కి వెళ్ళిపోదాం మనం, కోర్ కొంచెం టైటిల్ అంత స్ట్రైకింగ్గా లేకపోయినా కూడా
జనాలు థియేటర్కి వచ్చినాక అరే ఈ మంచి టైటిల్ అనిపించేలాగా ఉండాలని. తీసుకురావడానికి ఇంపార్టెంట్ కదా జనాలని. అవునవును అండి, అదే చాలా ట్రై చేసామండి, చాలా తీసుమార్కానని అనుకున్నాం, ఇంకా రెండు మూడు అనుకున్నాం, లత్కోర్ లక్ష్మణ్ మీద కూడా రెండు మూడు అనుకున్నాం, కానీ ఎందుకు ఇదే మాకు హోల్ అందరికీ ఈ టైటిల్ కరెక్ట్ ఏమో అనిపించింది అనమాట. సార్ నీలగిరి గారు, నీలగిరి గారు ఇక్కడ సార్, ఇక్కడ అక్కడ అక్కడ సార్ కాదు సార్, అది నాకు తెలిసినంత వరకు లత్కోర్ లక్ష్మణ్ అనేవాళ్ళు బై బర్త్ ఉండరు, మనకున్న చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్ని బట్టి తయారవుతారు. ఒకసారి లత్కోర్ లక్ష్మణ్ లాగా తయారైన వాళ్ళని మనం మార్చలేం, ఎందుకంటే వాళ్ళు ఇంకా అక్కడలోకి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి మళ్ళీ మార్చలేం. ఒక సినిమా అనేది మీడియం ద్వారా చెప్తున్నప్పుడు, ఒక మంచి మాస్ మీడియం ద్వారా చెప్తున్నప్పుడు హీరో అనేవాడిని ఫైనల్గా మనం మంచిగానే చూపిస్తాం. ఇక్కడ లత్కోర్ లక్ష్మణ్ మంచిగా మిగులుతాడా లేకపోతే ఇంకెట్లాగూ మార్చలేం కాబట్టి వదిలేస్తాం మనం సార్? అది మేజర్గా ఏంటంటే సార్, ఇప్పుడు ఆ క్యారెక్టర్ త్రూ ద్వారా వాడు మారుతాడు లేదంటే అలాగే ఉంటాడు అన్న కంటే కూడా నేను బాగా చెప్పదలుచుకుంది ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎవరు ఉండద్దు అన్న దాన్ని నేను చెప్పదలుచుకున్నాను. సో ఆ క్యారెక్టర్ ఎండింగ్ వరకు ఏంటంటే ఇప్పుడు ఆ పాయింట్ నేను చెప్పకూడదు, అదే మారాడు లేదా మారలేదు ఈ పాయింట్ చెప్పకూడదు. సర్కమ్స్టాన్సెస్ గురించి మాట్లాడా నేను. ఓకే, అంటే ఇప్పుడున్న మార్క్ ఇప్పుడున్న స్ట్రాటజీలో రోజు రోజుకు ఒక కొత్త యాప్లు వచ్చేసి రకరకాలుగా మారుతున్నారు మనుషులు. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఫస్ట్ నుంచి దుర్మార్గులు చెడ్డవాళ్ళు కాదు, కానీ ఆ సిస్టమ్ మారుస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా చెప్తున్నారా ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా కానీ వీటి వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? చిన్న చిన్న ఫ్యామిలీస్ కొద్దిగా మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు ఎవరే మారరండి, కొద్దిగా ఇన్కంప్లీట్గా ఉంటారు కొంతమంది, 50-50 ఉండేవాళ్ళే ఇట్లాంటి లత్కోర్ లక్ష్మణ్ లాగా మారటానికి ఛాన్సెస్ ఉంటాయి. అవును సార్, దీని అంటే నేను చెప్పదలుచుకున్నానంటే ఒక లేజీ ఒకటి క్రేజీ అనే ఒక పాయింట్ ఆఫ్ లాగా అనుకుంటున్నాను సార్. లేజీగా ఉంటారు, ఈజీ మనీ కోసం ట్రై చేసే ప్రాసెస్ లాగా ట్రై చేస్తూ ఉంటారు. సో అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో లేకపోతే మన ఫ్రెండ్స్ సర్కిల్లో సరౌండింగ్ సర్కిల్లో మనం చాలా నీతులు చెప్తూ ఉంటాం, పర్సనల్ లైఫ్లో మాత్రం ఇంటికి వస్తే టార్చర్ చూపిస్తాం. అది అది ఆ క్యారెక్టర్ ఒక ఒక క్యారెక్టర్ ఉంది సార్, అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ చూసారండి మీరు ఆ క్యారెక్టర్? చాలా చూసాను, చాలా చూసాను. సో ఇవన్నిటిని మెన్షన్ చేసుకుంటూ అసలు అంటే తన వేలో తను వెళ్ళే ప్రాసెస్లో తన వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఇప్పుడు తన గట్టే ఒక పేక మెడల్ కానీ తన గట్టే ఒక గాల్లో ఆలోచన వల్ల ఒక ఫ్యామిలీ సఫర్ అయ్యే విధానాన్ని కొంచెం ఎంటర్టైన్ వేలో చూపిద్దామనే ఉద్దేశం సార్. అది కానీ పేక మేడల్ అనేది ఇట్ సెల్ఫ్ కొంచెం నెగిటివ్ టైటిల్. ఆ నెగిటివ్ టైటిల్తోని ప్రేక్షకులకు ముందుకు రావాలని చెప్పేసి అనుకుంటే, ఇందాక యాంకర్ మాట్లాడుతూ ఒక బలగున్ టైప్ ఆఫ్ కాంటెంట్ ఉందని చెప్పి చెప్పటం ఎంతో బాధ్యతతో కూడింది. అసలు ఆ టైటిల్ కను దీనికి ఎటువంటి సంబంధం ఉంది, ఎలాంటి రిలేషన్? సో ఈ సినిమా సార్ ఇది బేసిక్గా ఇప్పుడు పేక మేడల్ అంటే జనరల్గా గాల్లో మేడల్ అనేది అర్థం. సో నా ఉద్దేశం ఏంటంటే ఇది కథ డిసైడ్ చేసిన టైటిల్. ఇది ఇప్పుడు ఏదో నేను ఏదో క్రేజీగా ఇప్పుడు థియేటర్కి రప్పించడం కోసం వాంటెడ్గా హీరోయిన్ పేరో లేకపోతే హీరో పేరో పెట్టి ఏదో జిమ్మిక్ చేయాలని ఉద్దేశం కాదు. నా ట్రైలర్ కూడా నేను నీ సినిమాలో ఏం చెప్పదలుచుకుంటున్నాను, నా అప్రోచ్ ఏంటి అన్నది కూడా క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యేలాగే చేద్దాం. రాకేశ్వరయ్య గారు చాలా తెలివిగా ఈ సినిమాలో నేను నెగిటివ్ క్యారెక్టర్ ఉంది కాబట్టి నేను చేయకూడదని చెప్పి పాపం అమాయకంగా తమిళ్ నుంచి వినోదం తీసుకొచ్చారా, లేకపోతే మీరు చేయడానికి కుదరలేదా? సార్ ఫ్రాంక్లీ సార్ నాకేంటంటే ఇది అలా లేదు సార్, అలా లేదు. నెగిటివ్ వెళ్ళి ఇంక్లైన్డ్ ఫిలిం అని అలా ఏం లేదు, ఎందుకంటే నేను స్టార్ట్ చేసింది మొత్తం నేను నెగిటివ్ రోల్స్. ఇన్ఫ్యాక్ట్ నెగిటివ్గా ఏమైనా ఉంటే నేను చాలా స్ట్రాంగ్గా కోరున్న క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే చేయాలనే ఉంది నాకు. సో అది కాదు, వినోద్ అంత చేయలేరని బెటర్ యాక్టర్ కావాలని, దీనికి డెఫినెట్గా బెటర్ యాక్టర్ కావాలి. అండ్ ఇప్పుడు నేనైతే ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ అంటే మీకంటే వినోద్ బెటర్ యాక్టర్ అనేది మీ ఫీలింగ్? డెఫినెట్గా ఈ సినిమాలో అయితే సార్, ఈ సినిమా నేను చేస్తుంటే వినోద్ కంపేర్ చేసుకుంటే సార్ వినోద్ ఫార్ బెటర్. యా, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. హలో, హలో నీలగిరి గారు సార్, మీ ట్రైలర్ చూసిన తర్వాత గాల్లో మేడలు ఒక సామాన్యుడు
రేపు అలా అయిపోదాం, రేపు ఇలా అయిపోదాం అని మాలాంటి వాళ్ళు అందరూ ఆలోచించుకుని అవి ప్యాక్ మెడల్గా కూలిపోవటం జరుగుతుంటుంది. అది చూపించారు. కంగ్రాట్స్. థ్యాంక్స్ సార్. ముందుగా థ్యాంక్ యూ సార్. భర్త డబ్బులు అడిగితే భార్య ఇవ్వద్దు అని చెప్పే చాలా క్యారెక్టర్లు మేము చూసాం. అది ఇన్స్పైర్గా తీసుకుని చేశారా, లేకపోతే మొన్న పొలిటికల్లో ముద్రగడ పద్మనాభం గారు ఒకటి చెబితే వాళ్ళ అమ్మాయి వచ్చి మా నాన్న మాటలు ఏమి నమ్మకండి, ఈయనకి మెంటల్గా కొంచెం డిఫరెంట్ అని దాన్ని తీసుకుని చేశారా ఈ ఈ డబ్బులు అడిగే క్యూఆర్ కోడ్? వీటన్నిటికంటే కానీ బతుకు జట్కా పండిన ప్రోగ్రామ్ ఉంది కదా సార్, అలాంటి లైఫ్లు చాలా చూసి చేసాను సార్. ఇది బతుకు జట్కా పండిన ఒక ప్రోగ్రామ్ ఉంది కదా సార్, ఏది కానీ కొన్ని సీజన్ల నుంచి రన్ అవుతుంది తమిళ్లో, అది పాన్ ఇండియన్ ప్రోగ్రామ్ అది. అందుకేనా మీరు ఆ ట్రైలర్ లో కూడా వెనకాల డిస్ప్లే చేశారు దాన్ని బతుకు చక్కా. అవును అవును, దానికి నేను ఫ్యాను, వినోద్ కూడా ఫ్యాన్, అక్కడ ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉంటాడు. సో హాయ్ అండి, రాకేష్ గారు. మీరు అంటే మొన్న ఇంటర్వ్యూలో కూడా నాకు మెన్షన్ చేశారు అంటే యూ హ్యావ్ వెరీ గుడ్ అసోసియేషన్ విత్ ప్రభాస్ గారు కదా, అంటే ఇప్పుడున్న రోజుల్లో సినిమాకి ఒక ట్వీట్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ప్రమోషనల్ వైజ్ గా, మీరేమన్నా ప్రభాస్ గారికి చెప్పారా సినిమా గురించి? ఏమన్నా నేను అంటే ప్రభాస్ గారిని ఏమైనా రిలీజ్ దగ్గర అడుగుదామని చెప్పాను. సో యు ఆర్ రెడీ టు ఆస్క్ హిమ్? నేను అందరిని అడుగుతానండి, నాకు అలా ఏం లేదు. ఉన్న యాక్టర్స్ డైరెక్టర్స్ అందరు నేను ఎవరైతే పనిచేశానో, ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో అందరు తెలుసు, ఎందుకంటే అలా వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వటం అలా ఇలా పరిచయాలు ఉన్నాయి కాబట్టి. ఈ సినిమా కోసం నేను అందరిని అడుగుతాను. సో ఇన్ఫ్యాక్ట్ కొందరు రెడీగా కూడా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే లేటర్ క్లోజర్ టు ద రిలీజ్ నేను తెద్దామని. యా అండ్ ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ కాబట్టి మీరు యాక్చువల్లీ తెలుగులో మీరు పాన్ ఇండియన్ హీరోస్తో వర్క్ చేశారు అండ్ అక్కడ కన్నడ అండ్ ఇక్కడ తమిళ్, వై డోంట్ అంటే అదర్ లాంగ్వేజెస్లో కూడా ఈ మూవీ ఎందుకు మీరు రిలీజ్ చేయట్లేదు అని అంటే ఎవరైనా అడిగారా? నేనే అడుగుతున్నా. బట్ గుడ్ క్వశ్చన్ అండి. బేసికలీ ఏంటంటే మాకు ఫస్ట్ ఇది తెలుగు నేటివిటీతో తీసిన సినిమా ఇది. మనకి ఉన్న ఎనర్జీ కూడా ఏదైతే ఉందో మా ఎనర్జీ మొత్తం తెలుగులో పెట్టి ఫస్ట్ తెలుగులో ఫస్ట్ మన జనాలకు అంతా పంపించిన తర్వాత ఆలోచిద్దాం అనుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ అనుకున్నాం వినోద్ తమిళ్లో తనకి మార్కెట్ ఉంది కొంచెం, సో అలా ఏమన్నా మనం రెండు బైలింగ్వల్ చేద్దామా అని. బట్ లేటర్ వీ రియలైజ్ దాట్ ఓన్లీ తెలుగులోనే కాన్సన్ట్రేట్ చేద్దామని, ఒక తెలుగు సినిమాలకు ప్రొజెక్ట్ చేద్దామని అంతే. రాకేష్ గారు ఇక్కడ సార్. సార్ సో స్కానర్తో డిఫరెంట్ ప్రమోషన్ అయితే చేశారు, డిఫరెంట్ వే ఆఫ్ ప్రమోషన్ ఉంది, బట్ మీరు ప్రొడక్షన్ కోసం స్కాన్ చేసి ఏమన్నా లాస్ అలాగా ఏమన్నా ఇవ్వడం ఏమన్నా, లేదంటే స్కానర్ పని చేయకుండా ఉండే సిచ్యువేషన్? లేదు సార్, ఆ ఐడియాసే రాలేదు, ఎవరు చేయలేదు కూడా. ఈ స్కానింగ్ ఐడియా కూడా మా మార్కెటింగ్ ఏజెన్సీ ఒకళ్ళు ఉన్నారు సార్, సో వాళ్ళు వాళ్ళు వచ్చిన వాళ్ళ ఐడియా అన్నమాట ఇది. అండ్ యా వినోద్ గారితో ప్రమోషన్స్ చాలా డిఫరెంట్గా చేస్తున్నారు, నిన్న కూడా ఒక వీడియో చూసాము, బాల్ తగులుతుందా వెయిట్ చేస్తున్నారు ఏం చూస్తున్నారు వెళ్ళండి అన్నట్టు. సో ప్రమోషన్స్ అంత గట్టిగా ప్లాన్ చేస్తున్నారు, మూవీ పైన ఎంత కాన్ఫిడెంట్గా ఉంది? సో ప్రమోషన్స్ కూడా ఇన్ఫ్యాక్ట్ మేము చాలా ఆల్మోస్ట్ 2.5-3 months నుంచి ఆలోచించి బ్రెయిన్ స్ట్రామ్ చేసి 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 వస్తు ఇవన్నీ అంత ఫిల్టర్ చేసిన తర్వాత వస్తున్న ఈ కాన్సెప్ట్స్ అన్నమాట. ఐఎమ్ గ్లాడ్ దట్ మీ అందరికి నచ్చుతుంది అండ్ మీరు రిలేట్ అవుతున్నారు. ఈ ప్రమోషన్స్ అయితే ఇలాగే మెయింటైన్ చేస్తూ వెళ్తున్నామండి. అండ్ అదొకటి. సారీ, మీ సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? యా సో చాలా అండర్ ప్లే చేస్తున్నామండి ఈ ప్రమోషన్స్ కూడా చెప్పాలంటే, ఎక్కువ చేయకుండా చాలా అండర్ ప్లే చేస్తున్నాం. ఐఎమ్ ష్యూర్ తప్పకుండా మీరందరు సినిమా చూసిన తర్వాత అబ్బా తెలుగు నుంచి ఒక మంచి సినిమా వచ్చింది అని ఒక ప్రౌడ్ ఫీలింగ్ అయితే అందరికీ వస్తుంది లోపల నుంచి. అదే నాకేంటంటే ఒక తెలుగు నుంచి ఇలాంటి ఒక ఒక మంచి గొప్ప సినిమాలాగా ఏమైనా ట్రై చేద్దామని. నేను తెస్తానని కాన్ఫిడెంట్గా చెప్పలేను కానీ అట్లీస్ట్ ట్రై అయినా చేద్దాం కదా అని. సో ఈ కథ దొరికింది నాకు, ఇంకా చూడాలి. రాకేష్ గారు. యా సునీల్. ఇనిషియల్ ఐడియా ఏంటి సార్, లైక్ ఇది ఓటీటీతో చేద్దాం అనుకున్నారు లేకపోతే థియేటర్కల్ రిలీజ్ అనుకున్నారు? యా ఇనిషియల్గా చాలా డిస్కషన్స్ వచ్చాయి, ఇప్పుడు ఇది ఓటీటీ సినిమాలాగా ట్రీట్ చేద్దామా లేకపోతే థియేటర్కల్ సినిమాలాగా ట్రీట్ చేద్దామా, ఎందుకంటే మేకింగ్లోనే మనకి అలా షూట్ చేయాల్సి వస్తుంది మన. బట్ ఆ డిస్కషన్స్ చాలా ఎక్కువైపోతున్నాయి అన్నమాట. ఇవన్నీ పక్కన పెట్టేసి మనకి హానెస్ట్గా మనకి ఒక సినిమా చేద్దాం, మనకి ఏదైతే ఏదైతే యాంగిల్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి
హానెస్ట్గా ఒక సినిమా చేద్దాం, తర్వాత ఒకసారి సినిమా అయిపోయిన తర్వాత మనం డిసిషన్ తీసుకుందామని. సో యా, వేరే లాంగ్వేజెస్లో డబ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటే పోస్ట్ రిలీజ్ తర్వాత? పోస్ట్ రిలీజ్ ఎస్, ఒకసారి మన తెలుగులో ఒక వన్ వీక్ పార్ట్ చూసిన తర్వాత అప్పుడు డిసిషన్ తీసుకుందామని. ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్ యూ. యా వినోద్ గారు, సో పేక మెడల్ టైటిల్ కదా, సో మీరు పేక ఆడుతూ ఎంత లాస్ అయ్యారు, అంటే రియల్ లైఫ్లో అలా ఏమన్నా జరిగిందా? రియల్ లైఫ్లో ఐ వోంట్ బెట్ అండి, జస్ట్ ఫ్రీగా ఆడతాను, నో బెట్టింగ్. యా రీసెంట్లీ టాపిక్స్ కూడా చాలా నడుస్తున్నాయి, బెట్టింగ్ యాప్స్ పైన కావచ్చు లేదా ఇలానే పేక ఆట కావచ్చు, కొన్ని ఉన్నాయి, చాలా యాప్స్ ఉన్నాయి. సో దానిపైన మీ టేక్ ఏంటి, ఇది ఎంతవరకు అంటే చాలామంది అంటారు గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటారు, కానీ సో మీరేమంటారు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆడారు కదా, అందుకే అడుగుతున్నాను సినిమాలో. నో వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ అది కొంచెం డేంజరస్ కదా, డెఫినెట్లీ ఇట్స్ డేంజరస్ వెన్ ఇట్ ఇన్వాల్వ్స్ మనీ అండ్ వెన్ ఇట్ ఇన్వాల్వ్స్ ఇట్ బికమ్స్ అన్ అడిక్షన్ ఆల్సో. నో సో జస్ట్ విత్ ఫ్రెండ్స్ వెన్ యు ఆర్ ప్లేయింగ్ happily, that's different, but this thing, it could go as an addiction, so it is dangerous. Yeah, director garu sir, Pekamedlo trailer chaala interesting undandi. Okay, so ante actress chusinappudu chaala natural ga anipinchindi, amma edo act chestunnattu ani kaakunda chaala natural ga undi. So ippudu ee character ki hero ga teeskodaniki reason enti ante, ani tamil lo already negative character chesaru, so deentlo kuda negative nunchi positive veldaniki scope kanipistundi. సో అంటే ఎటువంటి డిస్కషన్ జరిగింది మీ ఇద్దరి మధ్యలో, అండ్ బిఫోర్ ది స్క్రీన్ వెళ్ళే ముందు స్క్రిప్ట్ ప్రకారం? సార్ ఇది చాలా మంచి క్వశ్చన్ సార్. అంటే ఇప్పుడు సో ఈ ఫిల్మ్ స్టార్ట్ అయ్యే ప్రాసెస్లో మేము సెకండ్ లాక్డౌన్ సిచ్యువేషన్ టైంలో రాకేష్తో డిస్కషన్ జరిగింది, ఫిల్మ్ చేద్దామనే థాట్ ప్రాసెస్. మేము దగ్గర దగ్గర ఒక 1500 ఆడిషన్స్ తీసుకున్నాం, అన్నీ అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ అన్నిటి కూడా చెక్ చేసుకున్న ప్రాసెస్. సో నా క్యారెక్టర్ ఏంటంటే ఇప్పుడు ఇందులో నేను డిజైన్ చేసుకుంది ఈ సినిమాలో వన్ ఆఫ్ ద వరస్ట్ క్యారెక్టర్ ఏదంటే అది హీరో క్యారెక్టర్ అనేది డిసైడ్ చేసుకుంది. సో ఆ క్యారెక్టరు బిహేవియర్ కానీ యాటిట్యూడ్ కానీ లేకపోతే టోన్ కానీ అంతా కూడా ఈవెన్ ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి, అంటే ఆ సినిమాలో ఉన్న అన్ని క్యారెక్టర్స్ హీరోని ఒక రకంగా చాలా చీప్గా చూసే ప్రాసెస్ అయితే ఒకటి ఉంటుంది. రకరకాల ఎమోషన్స్ ఇందులో లింక్ అప్ అయి ఉన్నాయి, అంటే క్యారెక్టర్ పరంగా కానీ. సో ఆ పర్సన్ చూడగానే కొంచెం మనకి న్యాచురల్గా అనిపించాలి, అట్ ద సేమ్ టైమ్ ఇట్లా ఊసరవెలి కాన్సెప్ట్ లాగా కొంచెం ఈజీగా నువ్వు క్యారెక్టర్లో మూవ్ అవుతున్నా అన్నట్టుగా అనిపించాలి. రెండోది ఈ ప్రాసెస్తో పాటు తను ఏదైతే ఇప్పుడు తన క్యారెక్టర్ చూసే ప్రాసెస్లో మనకు ఒక రకంగా వీడంత మనకి ఇచ్చి వీడు వేస్ట్ అనే ఫీలింగ్ కూడా క్రియేట్ అవ్వాలి, అదే విధంగా నమ్మేలా కూడా ఉండాలి. నాకు ఇన్ని ఛాలెంజ్లాగా ఉండే ప్రాసెస్లో నేను చాలామంది తెలుగు వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యాను, బట్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అంటే జనరల్గా ప్రతి ఒక్కరు కూడా అంటే జనరల్గా ఎవరైనా యాక్టర్గా లీడ్ క్యారెక్టర్గా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇలాంటి పర్ఫార్మెన్స్ చేయాలి, ఇలాంటి కొడతారో తిడతారో అంటే అది ఆ కాన్సెప్ట్ నువ్వెవరా నువ్వేం డైరెక్టర్ అంటారో అని ఒక భయం ఒక స్టార్ట్ అయింది. రెండోది ఏంటంటే వినోద్, ఎందుకంటే వినోద్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వినోద్ నాకు నా పేరు శివ నుంచి నేను చూశాను బాగా, దాని తర్వాత నుంచి నేను తన ఐస్ నాకు బాగా చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తూ ఉంటుంది, చాలా ఎక్స్ప్రెసివ్ ఐస్. సో ఒకసారి మేము ఏం చేసామంటే ఆడిషన్స్లా పంపించాం ఆన్లైన్లో ఒక చిన్న పోస్ట్ చేసేసి, అవుట్ ఆఫ్ అయినా పర్వాలేదు, రాకేష్ నేను డిస్కస్ చేసుకున్నాం, ఇది దొరికేటట్లేదు, బౌండరీస్ దాడదాము, నన్ను నాకు ఒక 2 మంత్స్ టైం ఇవ్వు అన్నట్టుగా నేను టైం తీసేసుకొని వెళ్ళాను. సో ఆ ప్రాసెస్లో ఒక చిన్న ఆడిషన్స్లో వినోద్ చేసి పంపించాను. వినోద్ పంపించిన తర్వాత వినోద్ ఇంకా అంతకుముందు ఏం చేశాడు ఇవన్నీ ఆలోచించుకోకుండా నేను విజువలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఈ అబ్బాయి హీరో ఇతను ఎలా చేస్తుంటాడు, అలా ఎలా చేస్తాడు, ఇలా ఎలా చేస్తాడు అని నేను విజువలైజ్ చేసుకొని సో తన్ని ఓకే చేసుకోవాల్సింది అట్లా. వినోద్ హాయ్ అండి. హాయ్. నా పేరు శివలో కూడా 2010లో వచ్చింది నా పేరు శివ. సో దాంట్లో మీ క్యారెక్టర్ అని నెగిటివ్ క్యారెక్టర్, సో టీనేజ్ క్యారెక్టర్ అది, అప్పుడే చాలా ఇంపాక్ట్ చూపించారు ఆ క్యారెక్టర్ ద్వారా. సో తర్వాత చేసినవి కూడా నెగిటివ్ క్యారెక్టర్సే. సో దీంట్లో ఈ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవ్వడానికి మీరు ఎంతవరకు డీప్గా వెళ్ళారు, అంటే అంత యూసరబుల్ టైప్లో చూపించారు కదా, అంటే ఒక్కొక్క ప్రాసెస్ లేయర్స్ చాలా ఉంటాయి. సో ఒక ఫ్యామిలీ గొడవలు ఉంటాయి, బయట అప్పులు చేసి ఉంటాయి, సంథింగ్ గ్యాంబ్లింగ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో అన్ని వేస్ మీరు చూపించాలి. సో అట్లా ప్రిపేర్ డెఫినెట్గా చాలా వేరియేషన్స్ ఉన్నాయి క్యారెక్టర్లో, అండ్ చాలా లేయర్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి. సో మేము ఒక 2 మంత్స్ రిహర్సల్ చేసాం, మేము చేసామండి. సో అది చాలా హెల్ప్ అయింది. ఐ మీన్ వీ వెంట్ టు ది లొకేషన్ ఆల్సో, లొకేషన్కి వెళ్ళి ఆ కాస్ట్యూమ్ వేసుకొని అక్కడ స్కీన్ సీన్ మళ్ళీ
స్టేజ్ చేసి వీ రిహర్స్ లైక్ దట్ అ లాట్. సో అది చాలా హెల్ప్ అయింది నాకు. డైరెక్టర్ గారు ఇక్కడ సార్, మీ సినిమాలో రాయలసీమలో బాగా పాపులర్ అయిన ఒక డ్యాన్స్ ఉంది. అవును సార్. సో ఏంటి ఈ సినిమాలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ తీసుకున్నారా ఏంటి? అలాగే సార్, అలాగే సార్. అంటే నాకు ఈ సినిమాలో నేనేమనుకున్నానంటే ఏం చెప్పినా కానీ జిమికిల్ కోసం చెప్పొద్దు, అది ట్రూ ఎమోషన్ లాగే ట్రై చేద్దాం అనేది ఉద్దేశంతో అనుకున్నాను సార్. సో అతను నేను యూట్యూబ్ చూస్తున్న ప్రాసెస్లో ఇక్కడ ఈ విలేజ్ సీక్వెన్స్లో ఒక ఫోక్ సాంగ్ అయితే సెట్ అవుద్ది, ఈ ఫోక్ సాంగ్ ఒకటి పడాలి అన్న టోన్ వచ్చింది. సో ఏ ఆర్ట్ ఫామ్ని చూజ్ చేసుకుందామన్న ట్రై చేస్తున్నప్పుడు అతను చెక్కభజన చాలా ఫేమస్ రాయలసీమ బయోగ్రఫీలో. సో ఈ ఇతన్ని అప్రోచ్ అయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో తను అప్రోచ్ అయ్యాము. సో బేసిక్గా ట్యూన్ కూడా తనే హెల్ప్ చేశాడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. లీడ్ యాక్టర్గా సినిమాలో చేయడం ఈజీయా లేదంటే అక్కడ రెమ్యునరేషన్ తీసుకొని ప్రొడ్యూస్ చేయడం కష్టమా? సార్ ప్రొడ్యూసింగ్ అయితే నేను ఎంజాయ్ చేస్తాను సార్. ఫస్ట్ పాయింట్ అందరు చాలా టఫ్ అనుకుంటారు కానీ స్టార్టింగ్లో నేను చేసిన ఎవరికి చెప్పదు చాలా టఫ్ అనిపించింది, ఫస్ట్ సినిమా కాబట్టి. ఛాలెంజింగ్ డెఫినెట్గా ఉంటుంది సార్, పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ మెసేజ్లు వస్తూ ఉంటే మనకు భయం వేస్తూ ఉంటుంది, బట్ తర్వాత తర్వాత అలవాటు అయిపోద్ది. సో నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను. అండ్ నాకేంటంటే చాలా చాలా సపోర్టివ్ మంచి టీం ఉంది. సో ఇప్పుడు నా దగ్గర సొల్యూషన్ లేకపోయినా కూడా ఒక ప్రాబ్లమ్కి ఎవరో ఒకరి దగ్గర ఉంటుంది. సో అలా మేము ఒక టీమ్గా చేసుకుంటూ వస్తాం అన్నమాట. రాకేష్ గారు, వినోద్ హలో అండి. మీ పర్ఫార్మెన్స్ ఆ ప్రమోషనల్ వీడియోలోనే చూసాము, అదిరిపోయింది అసలు. థ్యాంక్ యూ. ఆస్కార్ లెవెల్ చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు తెలుగు సినిమా అంటే మీరు డైలాగ్స్ అవి ఎట్లా రాసుకున్నారు? ఆ యాక్సెంట్ రావాలి కదా కరెక్ట్గా, దానికి ప్రాక్టీస్ అది ఎట్లా చేశారు? అవునవును. షూటింగ్కి ముందు ఒక 3 మంత్స్ నేను తెలుగు క్లాస్కి వెళ్ళాము. సో ఆఫ్టర్ దట్ 1.5 మంత్స్ ఫుల్ డైలాగ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసాము. సో ఒక 3-4 మంత్స్ ఫుల్ రిహర్సల్స్లే. ఎందుకంటే తమిళ్ వర్డ్స్కి తెలుగు వర్డ్స్కి కొద్దిగా ఒత్తులు అవి చాలా డిఫరెన్స్ ఉంటాయి. డెఫినెట్ పలకడంలో అదే ఆఫ్టర్ ఆ రిహర్సల్ తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. బట్ వీ యాక్చువల్లీ ట్రైడ్ టు డూ డబ్బింగ్ ఆల్సో అండి, బట్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం వీ రియలైజ్డ్ ఈ క్యారెక్టర్కి హౌ మచ్ ఎవర్ పర్ఫెక్ట్ ఐ కుడ్ బి, దేర్ కుడ్ బి 0.5% మిస్టేక్ వచ్చినా కూడా దెన్ ద ఆడియన్స్ విల్ బి టేకన్, యునో ద కనెక్షన్ విల్ బి కట్ ద ఆడియో ఫ్రమ్ ద క్యారెక్టర్. సో వీ డిసైడెడ్ నో ఐ వుడ్ నాట్ డబ్ ఇన్ దిస్ ఫిల్మ్, లెట్ తెలుగు గై డబ్ అని డిసిషన్ తీసుకున్నాం. అనుషగర్, సో అంటే మీరు ట్రైలర్ చూసుకుంటే మీ పర్ఫార్మెన్స్ మాత్రం అల్టిమేట్ ఉందని చెప్పాలి, ఎందుకంటే వీ హ్యావ్ సీన్ హిమ్ ఎలా చేస్తారు ఏంటి అన్నది. తనని కాంపిటేట్ చేయడం అన్నదే లిటిల్ బిగ్గెస్ట్ టాస్క్ ఫర్ యూ. అందులోనూ రీజనల్ ఉమెన్ క్యారెక్టర్ ప్లే చేయడం కూడా ఒక వన్ ఆఫ్ ద టాస్క్. అంటే మీకు ఏది ఛాలెంజింగ్గా అనిపించింది థ్రూఅవుట్ పేక మేడలు, యాక్టింగ్ విత్ హిమ్ ఆర్ డూయింగ్ దట్ రోల్? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. అది అంటే లైక్ బికాజ్ హీ ఈజ్ ఎ రియలీ రియలీ గుడ్ యాక్టర్, అది నాకు చాలా హెల్ప్ అయింది యాక్చువల్లీ. ఇట్ యాక్చువల్లీ మోటివేటెడ్ మీ అండ్ దిస్ థింగ్, బికాజ్ హీ గేవ్ ఆల్ ఎవ్రీథింగ్, లైక్ ఇట్ వాస్ సో ఈజియర్ ఇట్స్ రియలీ ఈజీ వెన్ ఆపోజిట్ ఉన్న యాక్టర్ అంతా బాగా చేస్తుంటే మేము కూడా ఇన్స్పైర్ అయిపోతాము. సో కాంపిటీషన్ కన్నా నాకు అది చాలా ఇన్స్పిరేషన్గా నేను తీసుకున్నాను. అండ్ both was very, I mean, inspirational at the same, inspiring at the same time, challenging ani anochu. Vinod garu ikkada na peru Raja, iDream Media nunchi. Okay, hello. Mee QR code scan anedi chaala successful ayindi. Avunu. Aithe ikkada question endante meeru telugu region nunchi raledu, ikkada rendu sinu konni cinemalu chesaru, first time hero ga chestunnaru. Avunu avunu. Meeru medium munduku vachi adi adigindi promotional stunt aina, ఆడియన్స్ చాలా జెన్యున్ లవ్ చూపించారు, కొన్ని లక్షల మంది స్కాన్ చేశారు, ఇంత రీచ్ వచ్చింది. సో తెలుగు ఆడియన్స్ లవ్ మీకు ఎలా అనిపించింది? నాకు షాక్ అండి. యాక్చువల్లీ నేను ఇది ఐ డెంట్ నో దిస్ విల్ బికమ్ హ్యూజ్ హిట్, బట్ ఒక కొత్త కాన్సెప్ట్ ఓకే చేద్దామని చేసాము. బట్ నాకు ఐ గాట్ సో మెనీ కాల్స్ అండి, సో మెనీ కాల్స్ దే వాంటెడ్ టు సెండ్. ఐ వాజ్
I became it was emotional for me, you know. It was so, actually thank you so much for all those calls and me support ki the same support, you know. After this, after from this day I'm deleting all this QR code, so me support next to direct theater counter kelli it's ending. Thank you. Hello director garu and producer garu, both of you and actors also, congratulate. Baagundi mee trailer chaala baagundi. Thank you sir, inspiring undi. But thing is, me idru both of you can answer this question. Elagante ippudu these kind of masculine characters, negative shade unna characters, ilaaga pack medal katte characters anni, alage suffering better off at home annadi all layers of the society lo unnai, హై సొసైటీలో కూడా ఉన్నాయి. కాకపోతే వాటి స్టేక్స్ ఎక్కువ ఉంటాయి. అక్కడ పోతే 100 కోట్లు 200 కోట్లు పోతుంటాయి. ఇక్కడ మామూలుగా 5 రూపాయలు 10 రూపాయలు 1000 రూపాయల రేంజ్లో ఇలా ఉంటాయి. మీరు వై హ్యావ్ టేకన్ దిస్ లోవర్ స్ట్రాట్ ఆఫ్ ది సొసైటీ యాజ్ ఎ ప్లాట్ఫామ్ టు పెర్ఫార్మ్ యువర్ స్టోరీ అండి? సార్ ఇప్పుడు మేజర్గా మీరు అన్నట్టుగానే సార్, ఇప్పుడు ఒక నెలకి 10,000 వచ్చేవాడికి 1,000 రూపాయలు పోయాయంటే చాలా బాధగా ఉంటుంది సార్. ఎందుకంటే వాడి వాడి ఆదాయం అలాంటిది, వాడి అవసరం అలాంటిది. సో మేజర్గా ఇప్పుడు డబ్బు అనేది ఒకటే కదా సార్, ఇది ఎమోషన్ కూడా అటాచ్ అయి ఉంటుంది. బిలో మిడిల్ క్లాసు వీళ్ళల్లో సగం అంటే రిలేషన్స్ తెలియకుండానే డబ్బుతో ముడిపడి ఉండే విధానం ఒకటి ఉంటుంది. అంటే అన్ని లేయర్స్లో మానవ సంబంధాలన్నీ మానవ సంబంధాలు, అది ఏ లేయర్ ఆఫ్ ది సొసైటీలోనే అదే నిజం. సో ఎఫెక్ట్ ఎక్కి ఇక్కడ పడుతుంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంట్లో దాబెట్టుకున్న 1,000 రూపీస్ తీసేసుకున్నారనుకోండి, ఇప్పుడు ఆమె ఏం చేయాలనేది ఒక అర్థం కానీ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అది ఖర్చు పెట్టడానికి 1 అవర్ సరిపోద్ది అతను ఎవరైనా కానీ. కానీ అదే 1,000 రూపాయలకి ఒక నెలలో వచ్చే బేసిక్ థింగ్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ ఎఫెక్ట్ ఆ ఫ్యామిలీస్కి, ఆ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎక్కువగా రీచ్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది. ఆ పాయింట్ ఆఫ్ తో నేను ఆ సొసైటీని తీసుకుని ఈ కథని చెప్పే విధంగా ట్రై చేస్తాను. తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు మన సినిమా ఫ్యాకల్టీ అన్నది కంప్లీట్ గా ఇట్ బికేమ్ సో రిచ్, లైక్ యు నో పీపుల్ ఆర్ లవింగ్ టు వాచ్, చాలా హై కైండ్ ఆఫ్ మేకింగ్ అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్యన వచ్చిన సినిమాలు చాలా రోజులు, కొన్ని ఆడిన సినిమాలు అన్నీ కూడా ఈ బ్లాక్ మ్యాజిక్ మీద ఇలాంటివి ఆడినాయి ఎక్కువగా. But as far as this content is concerned, idi ye rakanga din idi auditoriums ni gaani audience ni gaani how it can really impact andi, endukante these things are not at all an issue today in the society sir. Daniki answer entante sir, ippudu nenu ippudu general ga ilanti kind of films edana theater ki velthe nenu chusanu. For example recently ga ippudu manam మంజుమల బాయ్స్ అనేది మలయాళం నుంచి వచ్చింది. Yes, సో ప్రేమలో లాంటి ఒక సినిమా అనేది వచ్చింది. సో అంటే కంటెంట్ ఏదైనా బాగుంటే థియేటర్కి వచ్చి చూసే ఆడియన్స్ అయితే కనెక్ట్ ఉన్నారు సార్. సో అందులో నేను కూడా రెగ్యులర్గా వెళ్ళి చూసే ప్రాసెస్. బట్ నాకున్న ఫీలింగ్ కూడా ఏంటంటే, ఇప్పుడు మలయాళంలో కానీ తమిళ్లో కానీ ఇప్పుడు మనకి గ్రేట్ ఇండియన్ కిచెన్ అని మలయాళంలో వచ్చింది సార్. సో ఆ ఫిలిము అంటే చాలా ఇలా ఒక ఫీమేల్ సఫర్ అయ్యే సిచ్యువేషన్ని చాలామంది డిస్కస్ చేసుకున్నారు. అది ఓన్లీ ఓటీటీలో రిలీజ్ అయినా కానీ అది ఇంకా మెయిన్ స్ట్రీమ్ ఓటీటీలో కూడా రాలేదు అప్పటికి. అప్పటికే దాన్ని స్ప్రెడ్ అయిపోయింది. సో కంటెంట్ చూడడానికి డెఫినెట్గా ఉన్నారు. సో మనం ఎలాంటి సినిమా తీసుకుంటాము, ఎలా తీద్దాం అనేది ఒక గట్ ఫీలింగ్ ఉండాలి. నా అదృష్టం ఏంటంటే, రాకేష్ నాకు నీకు నచ్చినట్టు నువ్వు చేయి, నేను కూడా నీ వెనకాల ఉన్నానంటు నాకు మెయిన్ ప్లస్ అయింది. 100% ఆ విషయంలో మాత్రం రాకేష్ మస్ట్ బి అప్రిషియేటెడ్. ఇలాంటి కథలు తీసుకొస్తే మామూలుగా రౌడీలను పెట్టుకొట్టిస్తారు. రౌడీలను పెట్టుకో, ఇలాంటి కథ పట్టుకొచ్చి మా డబ్బులు పాటు చేయడానికి వచ్చాడని చెప్పి నార్మల్గా. ఎందుకంటే మంజుమల్ బాయ్స్ ఇవన్నీ కూడా మన తెలుగు వాళ్ళకి చెప్తే వాళ్ళు చెయ్యరు, అదర్ లాంగ్వేజెస్లో వస్తే అప్రిషియేట్ చేస్తారు. బట్ ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ గట్స్ ఫర్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ టు దట్ డైరెక్టర్ విత్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఇమోషనల్ స్టోరీ. మోర్ ఇంపార్టెంట్లీ అది కుమారి ఆంటీ అని మాకు హైదరాబాద్లో ఒక ఆవిడ ఉన్నది, ఆ క్యారెక్టర్ ఇన్స్పిరేషనా మీది డైరెక్టర్ గారు? మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి వెళ్ళి మంచి అడవిడ్ చేసి వచ్చాడు. లేదు సార్, అది తర్వాత ఫిలం అయిన తర్వాత తెలిసింది నాకు. లేకపోతే అక్కడికి వెళ్ళి ఐ వుడ్ హావ్ లెర్న్ సంథింగ్, బట్ దెన్ అది ఫిలం అయిన తర్వాత, షూట్ అవన్నీ అయిన తర్వాత నేను చూసాను ఆ వీడియో. ఓకే, మీరు ఇప్పటికైనా యువర్ డెస్టినేషన్ ఇస్ కుమారి ఆంటీ, వెళ్ళి అక్కడ మీరు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇట్ విల్ హెల్ప్ యూ సో మచ్ అండ్ కంగ్రాట్స్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్.
అనుష గారు హాయ్. హాయ్. ఓ హాయ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. అంటే మీ బాడీ లాంగ్వేజ్ కానీ లేదా డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా బాగా చేయాలి. ఏదైనా ఒక రిఫరెన్స్ తీసుకున్నారా? ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్స్ అంతకుముందు కూడా కొంతమంది హీరోయిన్స్ చేశారు టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ. వాళ్ళు ఏమన్నా చూసి ఓకే ఇలా చేయాలి, లేకపోతే డ్రెస్సింగ్ స్టైల్ ఇలా ఉండాలి, ఓకే ఇలా చేస్తే చాలు అని ఎవరిని చూసి మీరు అలా అనుకున్నారు? హాయ్ అండి. లేదు, యాక్చువల్గా అలా ఇన్స్పిరేషన్ అంటే చాలా క్యారెక్టర్స్ అలా బాగా చేసే ఉన్న క్యారెక్టర్స్ ఆల్రెడీ ఉన్నాయి, బట్ దెన్ అలా చూసుకోవట్లేదు. ఎందుకంటే ఇఫ్ ఐ సీ దట్ యాజ్ అన్ యాక్టర్ తెలియకుండా లైక్ ఐ విల్ కాపీ దట్ విదౌట్ ఈవెన్ నోయింగ్. సమ్ టైమ్స్ ఐ విల్ కాపీ సమ్ బాడీ లాంగ్వేజ్ ఆర్ అలాంటి బిహేవియరల్ దిస్ థింగ్స్ ఐ మైట్ టేక్ ఇట్ అని అది అలా చూడలేదు. డైరెక్టర్ గారు ఇలా ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని చెప్తే చాలా హెల్ప్ అయింది. ఏంటంటే మేము ఫస్ట్ అంటే షూట్కి 1 వీక్ ముందు యూ వెంట్ అండ్ షార్ట్ కపుల్ ఆఫ్ సీన్స్. ఆ ఫుట్టేజ్ చూస్తున్నప్పుడు నాకు మిస్టేక్స్ అవన్నీ కనిపించి మళ్ళీ కరెక్ట్ చేసుకున్నాం. అలా వెళ్ళాం కాబట్టి లైక్ జస్ట్ లైక్ డైరెక్టర్స్ గైడెన్స్ అండ్ అని. ఓకే డైరెక్టర్ సార్, అంటే సినిమాలో పేగ మెడల్లో హీరో క్యారెక్టర్ చూస్తే మాకు వేదంలో అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ గుర్తొచ్చింది. ఆయన కూడా అంతే ఒక బస్తీలో ఉండి ఒక రిచ్గా కొంచెం. సో స్టోరీ చెప్పినప్పుడు ఎవరైనా అది కనిపెట్టి రాకేష్ గారు సో ఇది ఆల్రెడీ ఇంకేమన్నా చేంజెస్ చేద్దాం, కొంచెం ఇంకేమన్నా డెప్త్కి తీసుకెళ్దాం, ఇలాంటి డిస్కషన్ ఏమైనా జరిగిందా మీ మధ్య? లేదు సార్, మీరు అన్నది కరెక్టే. యాక్చువల్లీ అది ఒక రకంగా వేదంలో ఎక్స్టెన్షన్ క్యారెక్టర్ లాగా కూడా ఫ్లో అనుకోవచ్చు. ఆ టోన్లోనే మేము డిజైన్ చేసుకుంది. బట్ దానికి ఏంటంటే ఇప్పుడు ఆ ఫ్లోలో చేసే ప్రాసెస్లో ఇలాంటి వాళ్ళు చాలామంది ఇంకా చూసాం కదా, ఇంకా చాలామంది పరిచయం అవుతూ ఉంటారు కదా. సో ఒక రకంగా ఇలా అనుకోండి, అల్లు అర్జున్ గారికి ఆ వేదం సినిమాలో పెళ్ళైన తర్వాత ఏంటో అనుకోండి, ఆ కథ అనుకోండి అది. సూపర్ సార్, బాగా వాడారు. రాకేష్ గారు సార్, ఇది మనకి 12th భారతీ 2 రిలీజ్ అవుతుంది సార్, లైక్ ఆల్మోస్ట్ వన్ ఎక్స్టెన్షన్, చాలా పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది ఇమీడియట్లీ 1 వీక్ బిఫోర్ యువర్ మూవీ. సారీ సార్, మీరు సినిమా రిలీజ్ అయినా 1 వీక్ సినిమా, సారీ ఆ సినిమా రిలీజ్ అయినా 1 వీక్ మీది రిలీజ్ అవుతుంది. అవును అవును. సో ఎట్లా సార్, లైక్ ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ ఫిలిం. అవునండి, ఇప్పుడు భారతీయుడు 1 అసలు నేను ఆల్మోస్ట్ ఒక 20-25 times చూసుంటాను. సో చాలా ఇష్టమైన సినిమా నాకు. ఇన్ఫ్యాక్ట్ చాలా నాకే టెన్షన్ అనిపించింది ఇప్పుడు ఆ తర్వాత వస్తున్నాం కదా అని. బట్ మా సినిమా ఏంటంటే అది స్లో బర్న్, అది మాకు వెంటనే ఇంకా తెలీదు. సో 1 వీక్ అయిన తర్వాత వస్తున్నాం కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చాము అది. రాకేష్ గారు సార్, యాక్చువల్లీ హీరోనేమో కన్నడ ఇండస్ట్రీని తీసుకున్నారు, హీరో తమిళ ఇండస్ట్రీ నుంచి. యాక్చువల్లీ ఇంకోటి సబ్జెక్ట్ ఏంటంటే ఒక యూనివర్సల్ అపీల్ ఉన్న సబ్జెక్ట్. అవును. సో దీన్ని మీరు ముందుగా ఇలా నెక్స్ట్ ఫస్ట్ ఎల్లో రిలీజ్ చేసిన తర్వాత తమిళ అండ్ కన్నడ అండ్ ఈవెన్ ఈ సబ్జెక్ట్ మలయాళంకి బాగా రీచ్ అవుతుంది, అలా ముందే ఈ ప్లాన్స్ అనుకొని ఇలా కాస్టింగ్ తీసుకున్నారా? అలా అనుకోలేదండి. లేదు, అదే నెక్స్ట్ అలా ప్లాన్ చేసి ఎక్స్టెన్షన్ ప్లాన్ అది అవ్వచ్చని. ఫస్ట్ చాలా అనుకున్నామండి బైలింగ్వలో అలా అవన్నీ డ్రాప్ చేసి, ఎందుకంటే చాలా ఎనర్జీ స్కాటర్ అయిపోతుంది, అంటే జెన్యున్గా చేయలేకపోతున్నాం. సరే ఆ ఇండస్ట్రీకి ఏం చేయాలి, ఈ ఇండస్ట్రీలో ఎలా ఉంది అని కాకుండా జస్ట్ తెలుగు సినిమాలాగే ట్రీట్ చేద్దాం ఫస్ట్, ఒక తెలుగు సినిమా చేసేసిన తర్వాత అప్పుడు పాసిబిలిటీస్ ఆలోచిద్దామని. సో ఇంకోటి ఈ మూవీకి చాలా బాగా యూనిక్ ప్రమోషన్స్ చేశారు, ప్రమోషన్స్ బాగా చేశారు. సో మీరు హీరోగా యాక్ట్ చేసిన జితేందర్ రెడ్డి కూడా ఇదే అప్లై చేస్తారా? నాకు స్కోప్ ఉంటే అప్లై చేస్తాం, ఎందుకంటే ఇది మన ప్రొడక్షన్ హౌస్ కాబట్టి అండ్ మన ప్రొడ్యూసర్స్ కాబట్టి రిస్క్ తీసుకునే ఛాన్సెస్ మేము తీసుకుంటాం రిస్క్, అండ్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడీ టు టేక్ దట్ రిస్క్. సో వాళ్ళ ప్రొడ్యూసర్స్ కూడా కంఫర్టబుల్ ఉండాలి. అది సార్, అంటే ప్రొడ్యూసర్ని బాగా ఇబ్బంది పెట్టేశారు ఆర్టిస్టులను కూడా చెప్పారు, రిహార్సల్ ముందే చేయించి బాగా ఇబ్బంది పెట్టారు అంటే ఎక్కడెక్కడికో తీసుకెళ్లి ప్లేసెస్కి. ఎక్కడెక్కడికో కాదు, లొకేషన్స్కి అంటే బాగా ఇబ్బంది అని చెప్పారు కదా మొన్న, మీరే మొన్న ఇంటర్వ్యూలో చెప్పారు. సరే ఓకే, ఫ్లోలో చెప్పాడు నిజాలు కానీ.
ఓకే అనుష గారు, అంటే వీడియోలో ప్రమోషన్ వీడియో ట్రైలర్లో నా పేరు చెప్పి బాగా మోసం చేస్తున్నారని చెప్పారు కదా, మిమ్మల్ని ఏం చెప్పి పెళ్లి చేసుకుని మోసం చేశారు సినిమాలో? సినిమాలో ముందైతే ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇలా బంజారా హిల్స్లో ఉన్న ఒక ఇలా వస్తున్నాడు ఇలాంటి సంబంధం అని చెప్పారు కాబట్టి వరలక్ష్మి ఏమో చాలా ఎగ్జైట్ అయ్యి పెళ్ళి అయిన తర్వాత వస్తే ఇక్కడ బస్తీలో ఉన్న ఇల్లు చూసుకొని అప్పుడే తెలిసింది, షాక్ అయ్యి ఓ ఓకే ఇది ఈ రూట్లో వెళ్తుంది అని. అప్పుడు ఈ సినిమా స్టోరీ రాయడానికి ముందు తరుణ్ భాస్కర్ గారు నేను కలిశారండి? లేదు సార్, ఎవరిని కలదు సార్. అంటే పెళ్లి చూపులకి ముందు అది ఉన్నట్టు, ఇది పెళ్లి తర్వాత పేకమేడలు ఉన్నట్టు అనిపించింది, ఎందుకంటే అక్కడ కూడా హీరో బాధ్యత లేకుండా ఉంటాడు, హీరోయిన్ ఫుడ్ కోర్ట్ పెట్టాలని చూస్తుంటారు. వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ సార్, మేము అంటే వాళ్ళు మిడిల్ క్లాస్ కొంచెం అప్పర్ లెవెల్లో ఉన్నారు, మేము ఇంకా లో లెవెల్లో ఉన్నాం. ఓకే రాకేష్ గారు, మీరు యాక్టర్గా మా ముందుకు వస్తారంటే ప్రొడ్యూసర్గా వచ్చారు, ఎందుకు జితేందర్ రెడ్డి ఎందుకు లేట్ అయింది అండి? జితేందర్ రెడ్డి అండి, అది అప్పుడు ఆ సెన్సర్ ఆఫీసర్ మనకి అవైలబిలిటీ లేకపోవడం వల్ల కొంచెం లేట్ అయిందనమాట. ఇన్ తర్వాత ఈ పేకమేడ్లు అనేది రిలీజ్ చేయాలనిపించింది మాకు. సో ఇది చేసిన తర్వాత ఎనర్జీ అంతా ఇక్కడ పెట్టిన తర్వాత ఆగస్ట్లో రిలీజ్ చేద్దామని. ఓకే, మీరు ప్రొడ్యూసర్గా అంటే కొత్త వాళ్ళని పరిచయం చేస్తారా, లైక్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన యాక్టర్స్తోనే సినిమాలు తీస్తారు? ఎంతూజియాస్టిక్గా ప్యాషనెట్గా ఉన్న ఎవరన్నా అండి, ఇప్పుడు సినిమాలు చేయాలని ఒక ఎంతూజియాజం ఉంటుంది కదా, ఒక ఫైర్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఎవరన్నా, కొత్త వాళ్ళన్నా లేకపోతే ఎస్టాబ్లిష్డ్ వాళ్ళన్నా ఎవరన్నా? ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాకేష్ గారు, హాయ్ సార్. హలో మ్యామ్. హలో సార్. ఫస్ట్ యాక్టర్గా చూసాం, తర్వాత హీరోగా, ఇప్పుడు ప్రొడ్యూసర్గా, ఆఫ్టర్ డైరెక్షన్గా కూడా డైరెక్టర్గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? లేదండి, ప్రస్తుతానికైతే నేను ఓన్లీ ఈ ప్రొడ్యూసింగ్, యాక్టింగ్ అండ్ రైటింగ్ స్పేస్లో, అంటే రైటర్స్తో పాటు ఎలా మనం డెవలప్ చేసుకోవచ్చు స్క్రిప్ట్స్, సో వాళ్ళని ఎలా మనం సపోర్ట్ చేయొచ్చు. సో రైటింగ్ సార్టెడ్ అయిపోతే ఫిల్మ్ సార్ట్ అయిపోద్దండి, ఇది నేను నమ్ముతాను. రైటింగ్ అనేది మోస్ట్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. సో ఈ స్పేస్లోనే ఉందామని. ఓకే, డైరెక్షన్లోకి అయితే రారు? ప్రస్తుతం అయితే లేదు. అండ్ మీకు ప్రభాస్ గారితో నా అసోసియేషన్ వల్ల మూవీకి అయితే ప్రమోషన్ అడుగుతారు, అలాగే కల్కి 2లో కూడా కనిపించే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? కల్కి 2? నాకు నాగి చాలా మంచి ఫ్రెండ్, నాగి ఫ్రెండ్ అండ్ ఈయన ప్రభాస్ గారితో కూడా 2 ఫిల్మ్స్ చేశాను. సో నాకైతే కల్కి 1 చూసిన తర్వాత వాజ్ స్పెల్ బౌండ్ ఆ వరల్డ్, అసలు ఆ స్పేస్ అంతా. అండ్ ఐ వుడ్ లవ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ కల్కి 2, బట్ ఇప్పుడైతే ఏం డిస్కషన్స్ అయితే ఏం అవ్వలేదు. వినోదన్, హాయ్. హాయ్ హాయ్. సో మీ యాక్టింగ్, మీ క్యారెక్టరైజేషన్ మొత్తం కొన్ని రిలేటబిలిటీస్ క్యారెక్టర్స్ వైజ్ తీసుకోవడం జరిగింది కాబట్టి, మీ క్యారెక్టర్కి మీరు ప్యాకల్లో జాకీ కానీ అదా లేకపోతే అంటాం జోకర్ జే 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 చే కానీ, సో ఈ ప్యాకల్లో ఆర్డర్ వైజ్ ఇచ్చే రేటింగ్ అంటే క్వీన్ కింగ్ ఉంటాయి కదా, మీ యాక్షన్కి మీరు ఇచ్చుకునే రేటింగ్ ఎంత? కార్డ్స్లో ప్యాకల్లో చెప్పండి. ఓకే, జేకేక్యూ, నేను జాకీ అంటాను అందుకని అలా వచ్చి. హలో, ఎస్ ఎస్ అండి. ఓకే, ఏస్ ఇక్కడ కూడా పెట్టచ్చు, అక్కడ కూడా పెట్టచ్చు, అందుకే ఓ సర్వేలు అని పెట్టి. హలో, యాక్చువల్లీ ఐ హావ్ 2 క్వశ్చన్స్. ఓకే, సో హాయ్ డైరెక్టర్ గారు, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పీసీ. సో బేసికల్గా ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్కి కూడా ఛాన్స్ ఇవ్వలేదండి, మీరు ఒక క్యారెక్టర్ చేశారు ఆయనకి ఎందుకు ఇవ్వలేదు ఛాన్స్? ఆ క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చేశాను. ఆ క్యారెక్టర్ ఆయన చేయకూడదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయకూడదు అంటే ఉద్దేశం లేదు, ఎందుకంటే కొంచెం లుక్ పరంగా లేకపోతే ఆ టోన్ పరంగా అంతా కూడా న్యాచురల్గా ఆ ఫీల్ వచ్చే ప్రాసెస్కి రాకేష్ చాలా హెవీ అయిపోతాడని అనిపించింది. ఓకే, అందుకనే. సో ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్గా కాకుండా ఆర్టిస్ట్గా మీకు రెమ్యునరేషన్ ఏమైనా ఇచ్చారా? ఎన్ని డేస్ చేశారు? సో రెమ్యునరేషన్ అంటే ఏం తీసుకోలేదండి, బట్ ఏదో రోజు తీసుకుంటాను, ఇస్తారు.
ఓకే, సో ట్రైలర్ లో ఒక డైలాగ్ అయితే ఉంది, లైక్ మీ డైలాగే అది, బట్టలకి 18,000 అని చెప్పి. సో ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు ఏదైనా, అంటే లైక్ కొన్న తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ, లేకపోతే యాజ్ అ ప్రొడ్యూసర్ గా ఆన్ సెట్ లో కానీ, ఏంటి దీనికి ఇంత అని ఎప్పుడైనా అనుకున్నది ఉందా? అది అలవాటు అయిపోయిందండి రోజు రోజు. బట్ మూవీలో ఏదైనా చెప్పండి, లైక్ ఫన్ వేగా కావచ్చు ఒకసారి. ప్రీ ప్రొడక్షన్ 3 months or 2 months అనుకున్నాం, 8 months ప్రీ ప్రొడక్షన్ ఎవరు చేస్తారా, మా బాహుబలికి కూడా చేయలేదేమో అని. తర్వాత అది కాదండి, ఇంకా ఇంకా దీనికన్నా ఇంకెవరేం చేయరేమో అనేది. షూట్ ఏమో 3 months చేసేసిన తర్వాత పోస్ట్ 4 months 5 months చేసి టకటక రిలీజ్ చేసేద్దాం అని ప్లాన్ చేసుకుంటే 1 year అయింది అది. సో 1 year పోస్ట్ ప్రొడక్షన్. సో ఈ రెండింటికి అనిపించింది. సార్ రాకేష్ గారు, ఇప్పుడే ఒక నిమిషం, సారీ ఫర్ ది ఇంటరప్షన్. కాదు, మీ వైఫ్ అనుష గారి దగ్గర నుంచి ఎలాంటి కంప్లైంట్స్ వచ్చాయి, ఎన్ని గొడవలు జరిగినాయి 18,000 బిల్లులు చూసి? రోజు వస్తూ ఉంటాయండి, ఎందుకంటే నేను కొంచెం ఇటు సైడ్ ఉంటా, ఇటు సైడ్ ఉంటా, సినిమా బాగా చేద్దాం, కొంచెం సినిమా మనకి కొంచెం ఎక్కువైనా పర్లేదు, కొంచెం ఎక్కువైనా పర్లేదు అనేసరికి చాలా ఎక్కువైంది. సో ఆల్మోస్ట్ ఉన్న డైలీ బేసిస్ ఉంటుంది, డైలీ గొడవలు డైలీగానే ఉంటుంది. ఓకే డన్, ఆల్ ది బెస్ట్. యా పాపం దానికి స్పేస్ ఇద్దాం కొంచెం. అనుష గారు ఆల్ ది బెస్ట్ అండి. థాంక్స్. పక్కనే పక్కనే ఉండడం వల్ల అందరికి ఆల్ ది బెస్ట్, టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ కదా. స్పెషల్ గా ఓన్లీ అనుష గారు ఆల్ ది బెస్ట్ ఏంటి అందరికి చెప్పాలి కదా చందు. ఓకే కూల్. యా అదే కదా, పక్కనే ఉన్నా కూడా అంత డేర్ అంటే ఆ మాత్రం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్స్. స్కాన్ చేయండి, మీరు చేయండి కదా, స్కాన్ చేయండి, చేయండి చేయండి, స్కాన్ చేయండి. ఎవరెవరు చేస్తున్నారు స్కాన్? అది 200కి పనిచేయదండి, మినిమం 2 lakhs ఉండాలి, అప్పుడే వస్తుంది. సో స్కాన్ చేయండి, స్కాన్ చేయండి కదా. ఎవరు అక్కడ? స్కాన్ బోర్డ్స్ ఇక్కడ ఉన్నాయి, మేము ప్రస్తుతానికి స్కానర్ క్లోజ్ చేస్తున్నాము, అక్కడ వరకు ఆ 3 scanners పనిచేస్తాయి. సో మీరు చెయ్యొచ్చు. యా ఓకే. సో మీరు స్కాన్ చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ని మళ్ళీ ఒకసారి మీరు చూసి స్కాన్ చేసి మీ కళ్ళతో మరొకసారి మీరు అందరూ షేర్ చేస్తే మేము చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం అన్నమాట. అండ్ అలాగే దాంతోపాటు ట్యాగ్ చేయాల్సింది 19th July 2024, అంటే వచ్చేసింది ఇదే మంత్లో 19th మనందరికీ పేకమేడలో వచ్చేసింది. దాన్ని మీరు ప్రేక్షకుల వరకు తీసుకెళ్తే సరిపోతుంది అన్నమాట. మీరు ఇక్కడ స్కాన్ చేసి డబ్బులు పంపించక్కర్లేదు, ఆల్రెడీ మీరు ప్రేక్షకుల వరకు పంపిస్తే సరిపోతుంది, వాళ్ళే డబ్బులు ఆటోమేటిక్గా ఇస్తారు టికెట్కి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్, ఆల్ ద వెరీ బెస్ట్. మీరు మాత్రం పేకమేడలు చాలా సాలిడ్గా కట్టారని అనిపిస్తుంది, ఇది ఎలాంటి గాలొచ్చినా పడదు, ఇది చాలా బాగా బిల్డ్ చేయడం జరిగింది. సో ఆల్ ద వెరీ బెస్ట్. సో ఆ పేకమేడల్లోకి రాబోతున్నారు అందరూ, అండ్ వాళ్ళ హృదయాలు మీరు దోచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, అలాగే టికెట్ డబ్బులు కూడా దోచుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్ టీమ్ అందరికీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్, చాలా చాలా మంచి ప్రశ్నలు అడిగారు. ట్రైలర్ని షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ 19th July, సేవ్ ద డేట్. పేకమేడలు మిమ్మల్ని పలకరించడానికి ముందుకు వచ్చేసింది టుడేస్ ఈవెంట్ బై యూబీ మీడియా. దిస్ ఈస్ గీతాబాగా సైనింగ్ ఆఫ్, టేక్ కేర్.